ఆయన అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? వాడు ఆన్సర్, పరలోకం అడ్రస్ ఇవ్వడం ఒకదే. ఏ మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని అన్నాడు. ఈ క్వశ్చన్కి మనకు బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలంటే మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే మాకు ఆల్రెడీ దేవుళ్ళు ఉన్నారు, మేము పూజించడానికి చాలామంది ఉన్నారు, అలాంటప్పుడు మేమెందుకు లేదా నేనెందుకు మీ దేవుణ్ణి నమ్మాలి అనేటువంటి ప్రశ్న అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ అది, ఎందుకు మా దేవుణ్ణి నమ్మాలి లేదా నేను అనుసరిస్తున్నటువంటి లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు అనుసరిస్తున్నటువంటి యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి, ఆయన్ని ఎందుకు వెంబడించాలి అని అంటే నేను ప్రత్యేకించి 5 కారణాలు చెప్తాను. అందులో నెంబర్ 1 రీజన్ వ్యక్తిగత అనుభవాలు. వ్యక్తిగత అనుభవాలు ఇన్ ద సెన్స్ ప్రత్యేకించి దీన్ని సామాజిక కోణంలో చూడాలి. సామాజిక కోణం అంటే ఏంటి, సామాజికంలో వ్యక్తిగతం ఏంటి అనేటువంటి డౌట్ సాధారణంగా రావచ్చు. ఒక వ్యక్తి దేవుని వద్దకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకున్నప్పుడు ఆ దేవుని వద్దకు వెళ్ళడానికి ఎంత యాక్సెస్ ఉంది, ఎంత ఫ్రీగా ఆ దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతున్నాడు, ఎంత ఫ్రీగా ఆ దేవునితో తన యొక్క కష్ట నష్టాలు బాధలు సుఖాలు చెప్పుకోగలుగుతున్నాడు, ఇది అది వ్యక్తిగతం. ప్లస్ 4 వ్యక్తులు కలిస్తే అది సామాజికం, సమాజంలో కూడా ఉండేది అవుతుంది. అందున ప్రత్యేకించి యేసుక్రీస్తు కానీ యావే దేవుడు కానివ్వండి, అదేవిధంగా పవిత్రాత్మ దేవుడు, మనం త్రియేక దేవుడు అని పిలుస్తుంటాము, దాని మీద కూడా వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు, భవిష్యత్తులో వాటికి కూడా ఆన్సర్ ఇస్తాం. సో ఈ త్రియేక దేవుడు ఎవరైతే ఉన్నారో ఈ దేవుడు మైలపడేటువంటి దేవుడు కాదు. ఈ దేవుని వద్దకు వెళ్ళి ఆయన్ని తాకితే, ఈ దేవుని వద్దకు వెళ్ళి ఆయన దేవాలయంలో అడుగు పెడితే లేదా ఎడమకాలు పెడితే లేదా కుడికాలు ముందు పెడితే లేదా చేతులతో ముందుకు వెళ్ళి నడుచుకుంటే వెళ్ళిపోతుంటే, ఇలా ఏం చేసినా సరే ఈ దేవుడు మైలపడడు. ఈ దేవుడు అంటరాని దేవుడు కాదు. ఈ దేవుణ్ణి తాకిన తర్వాత పసుపు నీళ్ళతో కడగాల్సిన పని లేదు. ఈ దేవుణ్ణి తాకిన తర్వాత ఆ స్వరూపానికో లేదంటే చిత్రపటానికో ప్రత్యేకంగా పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ఈ దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే ఈయన వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యేటువంటి దేవుడు, నీకు నాకు మధ్య ఇన్ని అగాధాలు ఉన్నాయి అని చెప్పేటువంటి దేవుడు కాకుండా, నేనే నిన్ను సృజించాను, నిన్ను పుట్టించింది నేనే, ముసలివాడు అయ్యే వరకు నిన్ను ఎత్తుకొని నడిపించేది నేనే, నీకు ఫుడ్ పెట్టేది నేనే, నిన్ను నడిపించేది నేనే, అన్లెస్ మనం ఒక సర్టెన్ నిర్ణయం తీసుకొని పాపం వైపు వెళ్ళిపోతే తప్ప ఏ క్షణంలోనూ దేవుడు మనకు దూరం కావాలని అనుకోడు. సో అలాంటి సిచ్యువేషన్లో నేనెందుకు మా దేవుణ్ణి వెంబడించండి అని చెప్తానంటే, మా దేవుడు మైలపడే దేవుడు కాదు. మా దేవుడి దగ్గరకు వెళ్ళాలంటే 4 దాటుకొని వెళ్ళాల్సిన పని లేదు, ఎవరి రికమెండేషన్ అక్కర్లేదు, స్ట్రైట్గా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, ప్రార్థించవచ్చు. కాబట్టి వ్యక్తిగతంలో భాగంగా అదేవిధంగా సమాజంలో భాగంగా నా దేవుడు నాకు సరైన దేవుడు అని అనిపించింది. బహుశా ప్రతి ఒక్కరికి అదే అని నేను నమ్ముతున్నాను. ఇక రెండవదిగా, ఆయనే నిజమైనటువంటి దేవుడు. ప్రపంచంలో మన కళ్ళ ముందు కొన్ని 100 వేల మంది దేవుళ్ళు, లక్షల మంది దేవుళ్ళు కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఈయనే నిజమైనటువంటి దేవుడు అనేది కతోలిక విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం కలిసికట్టుగా బోధిస్తున్నటువంటి విశ్వాస సత్యం. ఎందుకు ఈయన నిజమైన దేవుడు అయ్యాడు అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకు అని అంటే, ఈ దేవుడికి మనుషులతోనే పని, పెద్ద సృష్టిని చేశాడు, సృష్టిలో మనుషులను పెట్టాడు, మనుషుల గురించి ఆలోచిస్తున్నాడు, మనుషులతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు, మీరు నా దగ్గరికి రండి, మీరు నాతో మాట్లాడండి అని మనల్ని కోరుతున్నాడు. కానీ నేను ఎవరిని కించపరచట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మిగతా దేవుళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. అంటే ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి, వేరే ఏదో ఒక దేవుడు, ఇండియా దేవుడిని ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు మీ మనోభావాలు కించపరచకూడదు అనేటువంటి ఉద్దేశంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రీక్ మైథాలజీలో ఉన్నటువంటి ఒక దేవుడిని తీసుకుందాం. ఆ దేవుడిని తీసుకుంటే ఆ దేవుడికి ఏమవుతుంది అని అంటే, ఆ దేవుడికి ఒక భార్య ఉంటుంది లేదా అన్నదమ్ములు ఉంటారు లేదా ఆ దేవుడికి ఒక తండ్రి ఉంటాడు.
ఈ దేవుడు వాళ్ళ కనుసన్నల్లోనే పెరగాలి. ఈ దేవుడు వాళ్ళు చెప్పింది వినాలి. ఈ దేవుడు తన భార్యను సాటిస్ఫై చేయాలి. ఈ దేవుడు మిగిలిన దేవుళ్ళతో యుద్ధాలు చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అందుకనే నేనేమంటున్నానంటే, దేవుడు అనే కాన్సెప్ట్ ఎలాంటిది అని అంటే, క్రైస్తవంలో ఇక దేవునికి మనతో తప్ప ఆయనకు వేరే పని లేదు. దేవుడు ప్రేమమయుడు అని బైబిల్ చెప్తూ ఉంది. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే, నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడబోతాము. ప్రాణం పెట్టేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. సో దేవునికి ఉన్నటువంటి ఏకైక పని ఏంటంటే, ఇదిగో సృజన్ ఈరోజు ఎలా ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడి జీవితం ఎలా ఉంది, వాడు నా దగ్గరికి తిరిగి వస్తే వాడిని క్షమించాలి, వాడిని ఇంకా ఉన్నతమైన సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళాలి. ఇది మా దేవుడు ఆలోచించేటువంటి పద్ధతి. అంటే మా దేవుడికి ఇక వేరే డిస్ట్రాక్షన్స్ లేవు. వేరే భార్యలతోనూ, వాళ్ళ అన్నదమ్ములతోనూ, లేదంటే వేరే సైన్యాలతోనూ, అలాంటి వాళ్ళతో మాకు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. మా దేవుడు ఆల్ పవర్ఫుల్, అంటే సర్వశక్తిమంతుడు. ఆయన ఏదన్నా చేయాలి అని అనుకుంటే వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందువల్లే ఆయన నిజమైన దేవుడు అనేది నా ఒపీనియన్. బహుశా అది మీలో కొంతమందికి కూడా అంగీకారం అవ్వచ్చు. దేవుడు అని అంటే బలమైన వాడు అనే ఉద్దేశంలోనే ఎవరైనా ఉంటారు తప్ప, మా దేవుడికి ఒక బలహీనత ఉంది, ఇది చేస్తే మా దేవుడు తోడుగా ఉండలేడు అనేటువంటి భావాలు ఎక్కడా కూడా లేవు అనే విషయాన్ని గుర్తించండి. ఇక మూడవ అంశం, మా దేవునికి నైతిక అధికారం ఉంది. అసలు ఈ నైతిక అధికారం ఏంటి అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. నైతిక అధికారం అంటే, నేను మీకు ఏదైనా ఒక విషయం చెప్పాలి అని అంటే ఆ విషయం మీద నాకు అవగాహన ఉండాలి. ఇప్పుడు సృజన్ చెగేవనేటువంటి వాడు చెప్తున్న వీడియో మీరు ఎందుకు వింటున్నారు అని అంటే, సరే వాడికి ఎంతో కొంత తెలుసు, వాడు ఏదో ఒక బైబిల్ నుంచి ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు, నాతో పోలిస్తే ఎంతో కొంత బెటర్ అనేటువంటి ఆలోచన ఉంటేనే సాధారణంగా వినడానికి ప్రయత్నిస్తాం. మనకంటే కింద స్థాయిలో ఉన్నవాళ్ళు, లేదా విలువల్లో కానివ్వండి, నాలెడ్జ్లో కానివ్వండి, లేదా ఇంకా ఏదైనా విషయంలో మనకంటే కింద స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్తే మనం చెవికి ఎక్కించుకోము. ఉదాహరణకి పంటలు ఎలా పండించాలి అనేటువంటి విషయాన్ని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడిగితే వాడు చెప్పలేడు, ఒక రైతు దగ్గరికే వెళ్ళాలి. వాడు చదువుకున్నా చదువుకోకపోయినా రైతు దగ్గరికే వెళ్ళాలి. అలాగే పాఠాలు ఎలా చెప్పాలి అని అంటే టీచర్ దగ్గరికే వెళ్ళాలి తప్ప రైతు వద్దకు వెళ్ళి నాకు పాఠాలు చెప్పు ఇల్లు చెప్పు అంటే చెప్పలేకపోవచ్చు. నేను చదువుకొని రైతుల గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఎవరినైనా ఫాలో కావాలంటే, ఎవరి నుంచి అయినా నేర్చుకోవాలి అని అంటే, ఆ వ్యక్తి మనకంటే గొప్పవాడై ఉండాలి. మనం ఏ విషయాన్ని అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ విషయంలో అతను పర్ఫెక్ట్ అయి ఉండాలి. అలా ఉంటే మాత్రమే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం. సో నేను చెప్పేది ఏంటి అని అంటే, నేను ఆరాధించేటువంటి దేవుడు, మీరు అడుగుతున్న రీజన్స్ చెప్తున్నాను ఎందుకు నమ్మాలి అని అంటే, నా దేవుడు నైతిక అధికారం కలిగిన దేవుడు. నైతిక అధికారం అంటే, సృజన్ నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు అని చెప్పడానికి ఆయనకు నైతిక అధికారం ఉంది. ఎందుకు ఉంది అని అంటే, ఆయన నియమాలు కరెక్ట్గా ఫాలో అవుతాడు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు, ఆయన ఎప్పుడు పాపం చేయడు. నువ్వు పాపం చెయ్యని ఒకరిని ప్రోత్సహించడు. పాపం చేసిన తర్వాత వాడికి ఒక చిన్న శిక్ష విధించో, లేదంటే సరే ఈసారికి వీడిని వదిలేద్దాం క్షమిద్దాం అనేటువంటి ఒక అభిప్రాయంతో కానీ అతన్ని క్షమించి వదిలేస్తుంటాడు దేవుడు. అంటే విషయం ఏంటి అని అంటే, నా దేవుడు తప్పు చేయనటువంటి దేవుడు. ఏ విషయంలోనూ బలహీనతలు లేనటువంటి దేవుడు, పాపంలో పడిపోనటువంటి దేవుడు, నలుగురికి ఆదర్శంగా నిలిచేవాడే తప్ప వేలెత్తి ఈ విషయంలో ఇతన్ని నిందించవచ్చు అనేటువంటి అవకాశం లేనటువంటి దేవుడు. అనేక మందిని చూస్తూ ఉంటాం. ఉదాహరణకి కొన్ని మైథాలజీస్లో, వేరే మైథాలజీస్లో చూసుకుంటే ప్రతి దేవుడికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. సో ఇప్పుడు వేరే దేవుడు ఎవరో వచ్చి ఇతని మీద దండెత్తి వస్తే ఇతను దాక్కోవడానికి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఏం జరుగుతుంది అక్కడ అనేది పరిశీలిస్తే అక్కడ నైతిక అధికారం అనేది మిస్ అవుతుంది. ఒక లాజిక్ అనేది మిస్ అవుతుంది. ఎందుకు మిస్ అవుతుంది అని అంటే, మంచి చేయగలిగే వాడే ఇతరులకు మంచి చెప్పగలడు. మంచి చేయలేనటువంటి వాడు ఎప్పుడు కూడా ఇతరులకి మంచి చెప్పలేడు. ఒకవేళ చెప్పినా కూడా బహుశా మనం కొన్నిసార్లు దాన్ని తీసుకోవచ్చాము.
కానీ ఆ అధికారము, ఆ స్వచ్ఛత అంటారు చూడండి, అది మిస్ అవుతుంది. కాబట్టి ఎందుకు అని అంటే, ఎందుకు నమ్మాలి అని అంటే, నేను చెప్పే మూడో రీజన్, నైతిక అధికారం ఉండాలి, నైతికంగా సరైనవాడై ఉండాలి, పాపాలు చేయనటువంటి వాడై ఉండాలి, బలహీనతలు లేనటువంటి వాడై ఉండాలి అనేది నా యొక్క మూడవ పాయింట్. ఇక నాలుగవది, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి ఇంకా వేరే పని లేదు, ఆయనకు భార్య, పిల్లలు, లేదంటే ఇంకేదో వేరే చోటకి వెళ్ళి ఒక కొత్త యూనివర్స్ సృష్టించాలి, లేదా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకేదో పెద్ద పెద్దది కార్యం చేయాలి, ఈ మనుషులు సరిగా నా మాట వినట్లేదు కాబట్టి వాళ్ళని వదిలేసి నేను ఇంకా వేరే ఏదన్నా పని చేయాలి, లేదా వీళ్ళందరినీ చంపేయాలి, ఇట్లాంటి ఆలోచనలు కలిగినటువంటి దేవుడు కాదు. బదులుగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే, కథోలిక శ్రీసభ బోధిస్తూ ఉంది, దేవుడు త్రియేక దేవుడు, యావే దేవుడు, యేసుక్రీస్తు, పవిత్రాత్మ, వీరి ముగ్గురి మధ్య ప్రేమ అనేది పొంగి పొరలుతూ ఉంది. ఆ ప్రేమను వ్యక్తం చేయడం కోసమే మానవ జాతిని సృజించాడని చెబుతుంది కథోలిక శ్రీసభ. అంటే మనుషులని దేవుడు చేసినటువంటి ప్రధాన ఉద్దేశమే అవుట్ ఆఫ్ లవ్. అంటే మనుషుల్ని దేవుడు తాను ప్రేమించడానికే ఏర్పాటు చేశాడు. మనుషులు కూడా తిరిగి ప్రేమించాలని కోరుకున్నాడు, అయితే ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు ప్రేమించాలనుకుంటే ప్రేమించు, ద్వేషించాలనుకుంటే ద్వేషించు. ఈనాడు మనం చూస్తూనే ఉన్నాం ఎంతగా యేసుక్రీస్తుని, మరియమ్మని, జోసప్ప గారిని, బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులను, తిడుతున్నటువంటి వారిని, బూతులు తిడుతున్నటువంటి వారిని ఈరోజు మనం చూస్తున్నాం. నిజానికి దేవుడు అనుకుంటే ఒక క్షణంలో వాళ్ళని చంపేయగలడు, కానీ దేవుడు అలా చేయడు. ఎందుకనంటే ఆయన ఒక ఫ్రీడమ్ అనేది ఇచ్చాడు. సృజన్, నువ్వు ఇలా జీవించు అని ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్కి అనుగుణంగానే ఆయన నడుచుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడానికే చేశాడు. కొన్నిసార్లు మనం ఇబ్బంది పెట్టినా, కొన్నిసార్లు పాపాలు చేసినా, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి క్షమిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఐదవ రీజన్, ఆయన ప్రేమ ఎంత గొప్పది అని ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. ఏ విధంగా అంటే, మానవులందరి కోసం ఆయన మరణించాడు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, ఏమన్నా పెద్ద పండుగలు వచ్చినప్పుడు దాదాపు అన్ని మతాల్లో, ప్రపంచంలోని అన్ని మతాల్లో బలులు ఇచ్చేటువంటి ఆచారం ఉంది. ఆ బలి ఎందుకు ఇస్తారు అని అంటే, ఆ దేవత లేదా ఆ దేవుడు మన మీద కరుణ చూపించాలి, కృప చూపించాలి, వర్షాలు కురిపించాలి, లేదా కొంచెం అభివృద్ధి పదంలో సాగడానికి హెల్ప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పని చేస్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది ఇక్కడ కూడా. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయనకున్నటువంటి ప్రేమను మానవానికి చూపించాలనుకున్నాడు. ఎలా చూపించాలని అనుకున్నప్పుడు ఆయనకు ఒక ఎగ్జాంపుల్ తట్టింది, అదే శిలువ రాణి మీద ఆఖరి నెత్తురు బొట్టు కారిపోయే వరకు కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. ఒక దేవుడు మనిషిగా రావడమే గొప్ప విషయము, అది మనుషులందరి కోసం మరణించడం ఇంకెంత గొప్ప విషయం. ఏ దేవుడు మనుషుల కోసం వచ్చి మరణించగలుగుతాడు? ఏ దేవుడు మనుషులను ప్రేమించగలుగుతాడు? ఏ దేవుడు నైతిక అధికారంతో చెప్పగలుగుతాడు? ఏ దేవుడు వ్యక్తిగతంగా మైలపడని దేవుడై ఉంటాడు? ఆయనే నిజ దేవుడు అవుతాడు. నా దేవుడిని ఎందుకు నమ్మాలి అని అంటే, నేను ఈ ఐదు రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.